రావణుని పూజించే గ్రామం. భారతదేశం సర్వమతాలకు ప్రతీక. ఇక్కడ అందరి దేవుళ్లకు ఆలయాలుంటాయి. అయితే విచిత్రంగా హిందువులు ఎక్కువగా ఆరాధించే రాముని శత్రువైన రావణాసురుడికి కూడా ఈ ప్రాంతంలో ఆలయం ఉండటమే కాక అక్కడి గ్రామ ప్రజలు భక్తితో కొలవటం విశేషం. అంతేకాదు ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఒక సంవత్సరం జాతర నిర్వహించకపోతే ఆ ఊర్లో ఏదో ఒక అనర్థం జరుగుతుందని అక్కడ ప్రజల విశ్వాసం. అందుకే క్రమం తప్పక అక్కడ ఆలయంలో రావణునికి పూజలు చేయటం అక్కడ వారి ఆనవాయితీ. చిత్ర విచిత్రంగా ఉన్న ఆలయం విశేషాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని ప్రాంతంలో మారుమూల గ్రామమైనటువంటి చిక్కాలీలో ప్రజలు రావణాసురుని తరతరాలుగా పూజించడమే కాక జాతర కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాస నవరాత్రుల్లో విజయదశమి పర్వదినాన ఇక్కడ వారు రావణ ఉత్సవం వైభవంగా జరుపుకుంటారు. అన్ని ప్రాంతాల్లో రావణాసురుని గడ్డి బొమ్మలను బాణాసంచాతో తగలబడితే ఇక్కడ ప్రాంతం వారు మాత్రం విభిన్నంగా రావణాసురుడికి ఏకంగా జాతర నిర్వహిస్తూ ఉంటారు. చిక్కాలి అనే గ్రామంలో ఇప్పటికీ రావణ సంతతికి చెందిన వంశీయులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. విచిత్రంగా రావణునితో పాటు సమానంగా పూజలు అందుకునే దేవత మరొకరున్నారు. ఆమె మొహం గాడిద బొమ్మతో ఉండటం భక్తులు రావణాసురునితో సమానంగా ఈమెను పూజిస్తుంటారు. ఇక్కడ ఈమె కరన్నదేవిగా పూజలు అందుకోవటం విశేషం. ఈమెను పూజిస్తే రావణాసురుడు సంతృప్తి చెందుతాడని అక్కడ ప్రాంత ప్రజల నమ్మకం. అలాగే ఇక్కడ పూజారి బాబుభాయ్ రావణ్ రావణాసురునికి అర్చక సేవలు చేయటమే కాక ప్రజల కోరిక కోసం రోజంతా ఏమీ తినకుండా పూజ చేయటం విశేషం. ఒకసారి వర్షాలు లేక జనం అల్లాడిపోతూ ఉంటే ఈ పూజారి ఒక రోజంతా ఆహారం తీసుకోకుండా రావణ పూజలు చేశాడు. అంతే, 3 రోజుల అనంతరం ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో ఆ ఊరి ప్రజలు ఆనంద పరవశంతో ఊగిపోయారు. అంతేకాక ఒక సంవత్సరం ఏదో కారణం చేత రావణాసురునికి జాతర నిర్వహించలేకపోవటంతో ఆ ఊరిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించటంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రావణాసురుని పూజించుకుంటారు. ధన్యవాదాలు.